వైఎస్ఆర్ రైతు భరోసా గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎన్ని చేయలేడని నాకు అనుమానం అండి. ఎన్ని అమలు పరచలేడు. ఎందుకని? ఎన్ని ఇప్పుడు ఆయన నవరత్నాలు అన్నాడు, 3000 ఒకేసారి అన్నాడు. అప్పుడు మొదట, తర్వాత 250 అన్నాడు. మరి మొదట అన్నప్పుడు బాగా చేయి అన్నారు, తర్వాత ఇప్పుడు 250 అన్నప్పుడు జనం సైలెంట్గా ఉండరు. మీరు మొన్న టీవీ మొన్న ఆయన మాట్లాడేటప్పుడు జనం స్పందన చూసేవలేదు. ఒక్కసారి ఆయన 3000 అన్నప్పుడు అందరూ ఏలేజి బాగా చేతులు పైకి ఎత్తారు, 250 అన్నప్పుడు సైలెంట్గా ఉండరు. అందుకని ఇవన్నీ ఈ పనులన్నీ రాజధానిలో పనులు కానీ ఇటు పనులు కానీ ఎక్కడైనా కానీ పోలవరం కానీ ఆయన దాని గురించి సమస్య ఏం చెప్పలేదు. మరి అవన్నీ ఇప్పుడు ఆ నీళ్లు పోలవరం పూర్తయితే నీళ్ళు అయ్యొస్తే బాగుంటుంది, మరి దాని గురించి ఏం చెప్పలేదు. దీని రాజధాని గురించి ఏం చెప్పలేదు, పశ్చిమ గోదావరి గురించి ఏం చెప్పలేదు. ఏదో ఒకటి చెప్పాడు, మేరకుండా ఉన్నాడు. ఇవన్నీ చేయలేడని మాకు. అసలు నవరత్నాలు అన్న పథకాన్ని అమల్లోకి వస్తుంది అంటారా లేదా? అది ఎంతవరకు చేస్తాడో చూడాలి. మరి అది మొన్న ఫస్ట్ అన్న మాటలు తర్వాత లేవు. మరి అది ఎంతవరకు జరిగిద్దా ఎంతవరకు ఉంటుంది అనేది ఇంకా చూడాలి చెప్పారు. అది ఇప్పుడు జరిగిన 2019 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. మరి దీని గురించి మీరు ఏమంటారు? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారా లేదంటే ఎలా? ఈవీఎం ట్యాంపరింగ్ జరగడం 90% జనంలో బాగా అపోహ ఉందండి. జరగబట్టే అన్ని సీట్లు వచ్చినాయని జనంలో అనుకుంటున్నారు అందరూ కూడా. లేదా అంత ఇదిగా ఎగదాడి రావడం జరగదు. మోదీ గారికి కూడా ఫస్ట్ మోదీ గారి సాయంతో జరిగిందని చెప్పి ప్రజల అభిప్రాయం అని మేము అనుకుంటున్నాం. మోదీ గారు కూడా పోయినసారి 285 వచ్చినట్టు ఈసారి అదంతా ఈవీఎం ట్యాంపరింగ్ వాళ్ళు సెట్ చేసుకున్నదని మేము అని భావిస్తున్నాం. సరే ఏదైనా జరిగిపోయింది, ప్రజలు తీర్పునిచ్చారు, మీరు ఏ విధంగా గట్టెక్కారు, ప్రమాణ స్వీకారం చేసిన వాటిని అన్ని సక్రమంగా మీరు అమలు జరిపి, మీరు ఇచ్చిన హామీలు అమలు జరిపి ఆ అమలుని ప్రాజెక్టులు ముఖ్యంగా ముందు ప్రాజెక్టులు ఆపకుండా చేస్తే ముందు రైతు వర్గం ఎక్కువ ఉన్నారు కాబట్టి 70% వాళ్ళందరూ మేజర్గా కలిసి చూస్తే అందరం సంతోషిస్తాం. మీరు ఏం చేసినా కానీ ఆ ప్రాజెక్టులు ఆపకుండా ఈ నవరాత్రాలు మద్యపాన నిషేధం అనేవి అది మీ గవర్నమెంట్ ఒడిదుడుకున్నట్టుంది. ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకంగా పోరాడి మీరు చేస్తారని మేము ఆశిస్తున్నాం. రెండోసారి కూడా ప్రధాని మోదీ గారే గెలిచారు అండ్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మనకి ప్రత్యేక హోదా అయితే ఇవ్వలేదు. ఈసారి ఏమైనా ప్రత్యేక హోదా ఇస్తారని మీరు ఏమైనా భావిస్తున్నారు లేదా మనకి ఏమైనా అడిగే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారా? ఈసారి అయినా కానీ ఇవ్వడానికి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ఒప్పించి తీసుకొచ్చుకున్నట్టే ప్రయత్నించాలి 90% కూడా. మీరు ఆ ప్రయత్నంలోనే మీరు విఫలమయ్యారంటే మాత్రం జనంలో మళ్ళీ మీకు మళ్ళీ 6 నెలల కల్లా మీకు ఇబ్బంది కానీ గవర్నమెంట్ వస్తే పడిపోయే అవకాశం ఉంటుంది మీకు. అందుకని మీరు ముందు ప్రత్యేక హోదా మీద పోరాడండి, తర్వాత మద్యపానం కానీ ముందు ప్రాజెక్టులు పూర్తి అయిపోతే ఈ సంవత్సరం మీకు కూడా చాలా దొరికిపోతాయి. రైతుల వల్ల ఇబ్బంది ఉండదు కాబట్టి అందుకని మోదీ గారితో సన్నిహితంగా ఉంటారో మీరు విరోధం పెట్టుకుంటారో ప్రత్యేక హోదాయే ముందు మీ జయంగా మీరు ముందు నడవాలి ముందుకి అనేది అని మేము ఆశిస్తున్నాము. అది 250,000 రూపాయల అప్పులు ఊబిలో మన ఏపీ స్టేట్ ఉంది. ఏ విధంగా ఇవన్నీ అభివృద్ధి చేయగలని మీరు అనుకుంటున్నారు? 200,000 ఉన్నాయి, 300,000 ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కినప్పుడు కూడా లో బడ్జెట్ లోన్ ఉంది. ఆయన ఏ ఉన్నా కానీ రాజధాని బిగిన్ చేశారు, పోలవరం ప్రాజెక్టు బిగిన్ చేశారు. అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి. దానివల్ల మీరు అతని దగ్గర ఈ అప్పుల్లో పెంచుతారో తగ్గిస్తారో మాకు జనానికి అనవసరం కదా. అది మీలోకి మీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మీ ఇద్దరు ఒప్పందంలో ఉంటుంది. జనానికి ఏంటంటే ప్రాజెక్టులు పూర్తి చేసి మీరు చెప్పిన నవరత్నాల హామీలు తపాల వారీగా అన్నారు అదే విధంగా అయినా కానీ మీరు సక్రమంగా చేయగలిగితే మీ గవర్నమెంట్ నిలబడుద్ది, లేకపోతే జనంలో వ్యతిరేకత వస్తుంది. అది మా అభిప్రాయం.